కాబట్టి ఆ ధర్మ ఖడ్గాన్ని ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగబద్ధ పరిపాలన కాపాడుకోవటానికి నాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ప్రారంభిస్తే ఆ బరువు బాధ్యతను తన భుజస్కంధాలు వేసుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం, ఆంధ్రప్రదేశ్ లో పొడుగు పొలగిన వర్గాల కోసం, ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య పునరంకిత పరిరక్షణ కోసం, ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ ధర్మ ఖడ్గాన్ని తన భుజాల మీద వేసుకొని 53 రోజులు అక్రమంగా అన్యాయంగా ఏ తప్పు లేకుండా ఏ పొరపాటు లేకుండా ఒక్క నయా పైస కూడా ఏ రోజు కూడా 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో అవినీతికి పాల్పడని మచ్చలేని మకుటమైనట్టు మహోన్నత నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీ కోసం మన కోసం ఈ దేశంలో ప్రజాస్వామ్యం కోసం పరిరక్షణ కోసం జైలుకి వెళ్ళి జైలు జీవితం గడిపి ప్రజల కోసం పోరాటం చేస్తూ తెలుగు ప్రజల్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసి ప్రతి తెలుగు కుటుంబంలో అమెరికా, రష్యా, జపాన్, కెనడా, ఆస్ట్రేలియాలో